Hi friends, welcome to our channel Paviksha TV. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా డల్ గా కనిపిస్తున్నాను కదా, కానీ చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా బాగున్నాను. నేను చాలా హెవీ ఆయిల్ పెట్టాను, అందుకే ఫేస్ చాలా అలా అనిపిస్తుంది. సో ఈరోజు వీడియో ఏంటంటే ఒక రెసిపీ, పక్క పల్లెటూరు స్టైల్ కందిపప్పు పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు. సో అది మీతో కూడా షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో లంచ్ అయితే ఆల్రెడీ ప్రిపేర్ చేసేసాను మార్నింగే. మా హస్బెండ్కి నేను లంచ్ బాక్స్ పెడతాను కదా, మార్నింగే చేసేసాను. రైస్ రసం ఇంకా వంకాయ కర్రీ చేశాను. సో మామయ్య వచ్చి కందిపప్పు పచ్చడి తినాలని అన్నారు. సో అందుకని నేను ఇప్పుడు మామయ్య కోసం కందిపప్పు పచ్చడి చేస్తున్నాను, అది మీ దగ్గర షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో పచ్చడి అయితే చాలా చాలా బాగుంటుంది, రెసిపీ మీరు చూడండి. అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. సో వీడియోస్ ఏవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మీకు యూజ్ అయ్యే వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఒకసారి ముందు వీడియోస్ అన్ని కూడా చూడండి, కంటెంట్ ఉంది, బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి దానిలో ఒక కప్పు కందిపప్పు యాడ్ చేసుకుంటున్నాను. దీనిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి కందిపప్పుని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి అసలు వేయించకండి, పప్పు పై పైన మాడిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే పప్పు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, అలాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది చూసారా పప్పు. ఇప్పుడు ఇలా వేగిన కందిపప్పుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా ప్లేట్లోకి తీసుకొని కందిపప్పుని పక్కన పెట్టుకొని మళ్ళీ సేమ్ ఈ కందిపప్పు వేయించాం కదా అదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దానిలో ఒక 1.5 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్స్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. ఈ జీలకర్ర ధనియాలు ఆయిల్లో కలిసేలాగా ఒకసారి జస్ట్ ఇలా కలిపేసి దీనిలో ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకో 5-6 ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. పచ్చడి కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో మాకైతే ఈ కారం కరెక్ట్గా సరిపోయింది. సో ఈ 1/2 నిమిషం వేగిన తర్వాత దీనిలో 6 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకుంటున్నాను. మనం పోపు వేసేటప్పుడు కూడా వెల్లుల్లి యాడ్ చేస్తాము, ఇందులో కూడా కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఈ ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు అన్నీ కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక్కడ చూసారే మిరపకాయలు ఉబ్బినట్టు అయ్యాయి కదా. ఇలా వేగిన తర్వాత దీనిలో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు కొంచెం ఆయిల్లో వేగుతుంది కదా, పచ్చివాసన అది పోయి టేస్ట్ బాగుంటుంది. ఊరికే అలా వేసే కంటే వేయించుకుంటే చింతపండు వేసి ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసాం కదా, అప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు, ఇలా అయినా పర్వాలేదు. సో ఈ కరివేపాకు చింతపండు 1/2 నిమిషం పాటు వేగితే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువేం అవసరం లేదు. సో ఇలా వేయించుకుంటే చూసారా వెల్లుల్లి రెబ్బలు అలాగే ఎండుమిర్చి అన్నీ కూడా కలర్ చేంజ్ అయిపోయి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని బాగా చల్లారనివ్వాలి వీటన్నింటిని. సో కందిపప్పు వేయించుకున్న జీలకర్ర ఎండుమిర్చి అవి ఉన్నాయి కదా, అవన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ మనం బాగా వేయించి చల్లారు పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసేసుకున్నాను. దీనిలోనే మిర్చి, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి ఇవన్నీ మనం వేయించుకున్నాం కదా, అది కూడా మిక్సీ యాడ్ చేసేసుకొని కొంచెం కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను, ఒక 1.5 టీ స్పూన్ అలాగా. అంటే మన టేస్ట్కి సరిపడా సాల్ట్ చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. కల్లుప్పు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇలా కోర్స్గా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే వాటర్ యాడ్ చేయకూడదు, సరిగా గ్రైండ్ అవ్వదు. మనం ఇలా పౌడర్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో పచ్చడిని గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ మన కందిపప్పు పచ్చడి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికోసం పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో దానికోసం మనం జీలకర్ర, మిర్చి అన్నీ వేయించుకున్నాం కదా, సేమ్ అదే ప్యాన్ తీసుకొని దాన్ని హీట్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 1.5 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఒక్కసారి అలా కలుపుకోవాలి. ఆవాలు జీలకర్ర అలా కలుపుకున్న తర్వాత 2 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత కరివేపాకు ఆకులు, కొంచెం వెల్లుల్లి, ఒక 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు,
యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఈ పోపుని వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి వెల్లుల్లి అంతా కూడా చూసారా కలర్ చేంజ్ అయిపోయి పోపు వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పచ్చడిలో యాడ్ చేసేసుకోవాలి. పాతకాలం నాటి పక్కా పల్లెటూరు స్టైల్ కందిపప్పు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ సూపర్గా వచ్చేస్తుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి కందిపప్పు పచ్చడి వేసుకొని తింటే ఉంటుంది. ఆ టేస్టే వేరబ్బా. మా మామయ్య గారికి అయితే ఫేవరెట్ పచ్చడి అనమాట ఇది. మా పవిక్షకు కూడా ఇప్పుడు ఫేవరెట్ అయిపోయింది. చాలా ఇష్టంగా తింటుంది పచ్చడి. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా నచ్చింది. చూసారు కర్రీ వేసుకున్నాను కానీ అలాగే ఉంచేసాను. రసం కర్రీ ఏమీ లేకుండా ఓన్లీ పచ్చడితోనే అన్నం మొత్తం తినేయాలనిపించింది. అంత బాగుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. మళ్ళీ మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ పవిక్షా టీవీ. థ్యాంక్ యూ.